Moosarambagh TRS Abhyarthi Tigala Sunaritha Reddy Pracharamlo Joru Pencharu Karyakartalato Kalisi Division Mottam Chuttestunnaru Division Loni Colonilu Bastilo Intinti Pracharam Nirvahistunnaru Prajalu Abhivruddiki Pattam Kattabothunnarani Greater Pai Marosari Gulabi Jenda Egaravestamani Dhima Vyaktam Chestunna TRS Abhyarthi Sunaritha Reddy Tho Ma Senior Correspondent Satyanarayana Face to Face Division TRS Party Abhyarthi Tigala Sunaritha Reddy Pracharamlo Dusukupothunnaru Intitiki Padayatra Nirvahistunnaru Mantulu Maatladaniki Sunaritha Reddy Unnaru Cheppandi Madam Etla Sagutundi Prajala Nunchi Response Etla Undi ప్రజల నుంచి బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉంది ఎందుకంటే మనం చేసే పనులకి మరి గవర్నమెంట్ చేసే పనులకి అదే కాకుండా మేము చేసే నేను ప్రత్యేకంగా ప్రతి కాలనీలో డెవలప్మెంట్ చేశా ఇవాళ ప్రతి వీధిలో నడుస్తున్న ఆ వీధిలో డెవలప్మెంట్స్ అయినాయి చాలా మంచి ప్రతి కాలనీ అసోసియేషన్ నుంచి కూడా అసోసియేషన్ వాళ్ళు ఇప్పుడు మా గీతా మేడం లాంటి వాళ్ళు అందరు కూడా సత్యనారాయణ లాంటి అందరు కూడా ముందుకొచ్చి ప్రచారంలో వాళ్ళు పాల్గొంటున్నారు నాకు చాలా సంతోషం ఎందుకంటే వాళ్ళకి అన్ని పనులు చేసినాం ఏ ఒక్క రోజు కూడా రాత్రి 12కి ఫోన్ చేసినా ఎత్తినాము మరి ఆరింటికి చెట్లకి ఇష్యూ ఉన్నా ఎత్తినాము ఇష్యూ అయినా ఏదైనా రోడ్ ఇష్యూ అయినా మరి మాకు ఫ్రెండ్స్ కాలనీకి సంబంధించి ఇవాళ ఫ్రెండ్స్ కాలనీ చేస్తాం కమ్యూనిటీ హాల్స్ కానీ వాలీబాల్ కోర్ట్ కి ఫెన్సింగ్ కానీ ప్రతి ఒక్కటి కూడా చేసుకుంటా మంచిగా దూసుకెళ్తున్నాం ఇవాళ ఎటువంటి ఇబ్బంది కూడా లేదు అందరు ప్రజలందరూ కూడా కాలనీ అసోసియేషన్స్ కానీ బస్సెస్ కానీ చాలా బాగా రెస్పాన్స్ ఇస్తున్నారు మాకైతే పెద్దగా పోటీగా అన్నట్టు ఏం లేదు ఇక వేరే పార్టీలు ఉన్నాయి ఆ పార్టీలు అంటే ఏంటంటే ఇవి లోకల్ బాడీ ఎలక్షన్స్ ప్రజలందరూ కూడా ఏం గమనించాలంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ స్టేట్ ఎలక్షన్స్ అయితే అప్పుడు గట్టిగా చేస్తారేమో కానీ లోకల్ బాడీలో ఉన్న గవర్నమెంట్ నుంచే మనకు ఫండ్స్ వస్తాయి ఏ ఫండ్ అయినా కూడా ఇమ్మీడియట్ గా తెలంగాణ స్టేట్ ఉంది గవర్నమెంట్ మనదే ఉంది టీఆర్ఎస్ ప్రభుత్వం నడుస్తుంది ఎక్కడ ఇబ్బంది అయితే ఎక్కడైనా ఎడ్యుకేషన్ కి ఇబ్బంది అయితే ఎడ్యుకేషన్ మినిస్టర్ పోలీస్ దగ్గర ఇబ్బంది అయితే మన హోమ్ మినిస్టర్ అట్లా ప్రతి ఒక్క మినిస్టర్లు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి లోకల్ బాడీ ఎలక్షన్స్ వీళ్ళందరూ కూడా అదే మోటివేట్ అవుతారు కాబట్టి లోకల్ గానే మాకు పెద్ద పోటీ అన్నట్టు ఏం లేదు ఎందుకంటే వేరే క్యాండిడేట్స్ అందరు కూడా లోకల్ గా ఎవ్వరు లేరు కాబట్టి మాకు అందరు కూడా చాలా సహకరిస్తుంది ఇవాళ నిమ్మలంగా చేసుకుంటున్నాం మేము క్యాన్వాసింగ్ కూడా డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ అవుతుంది ఓకే ఈ గడిచిన ఐదేళ్లుగా సిట్టింగ్ కార్పొరేటర్ గా తాను చేసిన అభివృద్ధి చూసే ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు మరోసారి ముసారంబాగ్ డివిజన్ లో టీఆర్ఎస్ జెండా ఎగరవేస్తామని సునీత రెడ్డి ధీమాకు తెలియజేస్తున్నారు సంతోషం సత్యనారాయణ టీవీ5